Welcome back to my channel. This is Kalyan Sudagoni. Ela unnaru meerandaru? Nenu chaala chaala baagunnanu. Ee roju nenu chaala roju tarvata skin care video chudabothunnam manam. Mana channel lo manam chaala roju oka skin care video chudabothunnam. Idi oka requested video andi. Naaku oka request pampicharu. Skin tone bright ga, skin healthy ga, glowing ga avadaniki oka face mask ni nenu meetoti share chesukobothunnanu. Ee chitka anedi mana skin ki even tone ni istundi, brightness ni istundi, oka dull ga unna skin ni koncham బాయిస్తుందన్నమాట, గ్లోయింగ్ గా చేస్తుంది. అయితే ఈ వీడియో చూడబోయే ముందు మీరు నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. అలా అయితే నా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీ వరకు ఈజీగా వస్తుంది, మరియు ఈ చిట్కా మీకు నచ్చి మీ ఫ్రెండ్స్ తో షేర్ కూడా చేయొచ్చు. ఇంకొక విషయం, మీకు ఒకవేళ నా వీడియోస్ కొన్ని మిస్ అయినట్లయితే నా మన ఛానల్ ఐకాన్ ఉంటుంది కదా, మా బాబు బొమ్మ, మా బేబీ బొమ్మ ఉంది, ఫోటో ఉంది, దానిపైన క్లిక్ చేయండి. హోమ్ పేజ్ వస్తుంది, దాని పక్కనే అన్ని వీడియోస్ అని కొడితే వీడియోస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అన్ని వీడియోస్ ఫస్ట్ నుంచి ఉన్న వీడియోస్ అన్ని వస్తాయి. మీరు ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మీరు చూడాలనుకుంటే ఇలా చూడవచ్చు, అందుకే నేను చెప్తున్నాను. సరే ఇప్పుడు చిట్కా చూద్దామా? చిట్కా చూడబోయే ముందు అసలు ఇది ఎందుకు యూజ్ అవుతుంది, ఇలా మనం ఏమేమి యూజ్ చేస్తున్నాం అనేది చూద్దాం. నేను చెప్పబోయే చిట్కా వల్ల మీ ఫేస్ బ్రైట్ గా అవుతుంది, మీరు తెల్ల మెరిసిపోతారు. నేను అసలే చెప్పను, ఇది మీ అన్ఈవెన్ టోన్ ఉన్న స్కిన్ ని ఈవెన్ గా మారుస్తుంది. పింపుల్స్ కాస్ట్ ఏమైనా ఉంటే దీనివల్ల తగ్గిపోతాయి, స్కిన్ గ్లోయింగ్ గా అవుతుంది. మరియు మీరు బ్లాక్ ఉన్న వాళ్ళైతే ఒకటేసారి తెల్లగా అయిపోతున్నారని నేను చెప్పట్లేదు. అలా అనుకునేవారైతే దీన్ని స్కిప్ చేసేయండి, చూడకండి. మీ స్కిన్ కి మంచి స్కిన్ టోన్ ని, న్యాచురల్ గ్లోయింగ్నెస్ ని ఈ చిట్కా మీకు ఇవ్వబోతుంది. ఇప్పుడు వీడియో చూద్దామా? ఈ ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు, 1 టీ స్పూన్ ముల్తాని మట్టిని తీసుకోండి, 1 టీ స్పూన్ ముల్తాని మట్టిని తీసుకోండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, నేను ఇక్కడ బంజారాస్ తీసుకుంటున్నాను. బంజారాస్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ 1 టీ స్పూన్ ముల్తాని మట్టిలో నేను యాడ్ చేస్తున్నాను 1/2 టీ స్పూన్ అంటే 1/2 చెంచా గంధం పొడి, చందనం పౌడర్. గంధం అనేది చాలా మంచిది ఫేస్కి. మీరు ఏ బ్రాండ్దైనా యూజ్ చేయొచ్చు చందనం పౌడర్ని. ఈ రెండింటిని మిక్స్ చేసుకోండి, 1/2 టీ స్పూన్ ఇందులో యాడ్ చేసేసి దీన్ని మిక్స్ చేసుకోండి. ఒకవేళ ముల్తాని మట్టిలో ఏదైనా లంప్స్ ఉంటే పోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని దీన్ని ఇప్పుడు మీరు కావాలంటే రోజు వాటర్ తోటి కలుపవచ్చు, కానీ మంచి రిజల్ట్స్ రావడం కోసం దీన్ని మనం కలుపుతున్నాము టొమాటో రసంతో. మీరు కావాలంటే టొమాటోని కట్ చేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసేసి దాని ప్యూరీని కూడా ఇందులో కలపవచ్చు, కానీ అంత పెద్ద ప్రాసెస్ కదా. నాలాగా సింపుల్గా అప్పుడే ఒక టొమాటో తీసుకొని వన్ సైడ్ కట్ చేసేసి దాన్ని స్క్వీజ్ చేయండి, దాని నుంచి రసం అనేది ఈజీగా వస్తుంది. టొమాటో పల్ప్ కూడా హెల్త్కి చాలా మంచి, స్కిన్కి చాలా మంచిది. ఈ విధంగా టొమాటో గింజలు పడ్డా మీరు ఏం టెన్షన్ పడకండి, అది కూడా మన స్కిన్కి చాలా మంచిది. సో దీన్ని టొమాటో పల్ప్ తోటి, టొమాటో రసం తోటి, టొమాటో ప్యూరీ తోటి మీరు ఏమంటే అది దాంతో మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మన పేస్ట్ రెడీ అవుతుంది. మరి జారుడు కన్సిస్టెన్సీలో కలుపుకోకండి, ఫేస్ పైన స్టిక్ అయ్యేలా కలుపుకోండి, ఎందుకంటే దీన్ని మనం రిమూవ్ చేసేటప్పుడు స్క్రబ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి. ఇది మన ఫేస్ ప్యాక్ రెడీ అయింది, దీన్ని నేను నా ఫేస్ పైన యూజ్ చేసి మీకు చూపిస్తాను. మీరు ఏ ఫేస్ ప్యాక్ పెట్టుకున్న ఫస్ట్ ఫేస్కి ఉన్న మేకప్ మొత్తం రిమూవ్ చేసుకోండి. తర్వాత దీన్ని మీరు కావాలంటే బ్రష్ తోటి పెట్టుకోవచ్చు, లేకపోతే మీ ఫింగర్ హెల్త్ తోటి కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫేస్ అంతటా ఒక థిక్ లేయర్ లాగా పెట్టుకోండి. దీనిలో మనం ఈ ఫేస్ ప్యాక్ వల్ల మరి యూజెస్ ఏంటి, దీనిలో మనం చందనం కలిపాం. చందనం అనేది మీ ఫేస్ పైన పింపుల్ స్కార్స్ ఉన్నా, పింపుల్ మార్క్స్ ఉన్నా, అన్ఈవెన్ టోన్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోయి స్కిన్ ఈవెన్ టోన్ వచ్చేలాగా చేస్తుంది. మరియు ముల్తాని మట్టి అనేది ఫేస్లో ముడతలు రాకుండా స్కిన్ యంగ్గా ఉండేలాగా చేస్తుంది. మరి ఇంకో విషయం ఏంటంటే ఆయిలీ స్కిన్ అయితే మీరు దీన్ని డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీది ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ అయితే మీరు దీనిలో గ్లీజరిన్ యాడ్ చేసుకోండి, లేకపోతే 1/2 టీ స్పూన్ తేనె యాడ్ చేయండి. డ్రై స్కిన్ వాళ్ళకి అది చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా కూడా మీ మెడకి అప్లై చేసుకోండి. ఇప్పుడు నేను ఆ పార్ట్ దీనిలో స్కిప్ చేస్తున్నాను, కానీ ఏ ఫేస్ ప్యాక్ అప్లై చేసినా మీరు మీ మెడకు కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా నేను ఫేస్ ప్యాక్, మరి మనం దీనిలో టొమాటో యాడ్ చేసాం కదా, టొమాటో అనేది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ లాగా ఉంటుంది, అందుకే స్కిన్ గ్లోయింగ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్ ఉంచుకుంటాను. తర్వాత నా ఫేస్ ప్యాక్ ఆల్మోస్ట్ ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని నేను వాష్ చేసుకొచ్చుకుంటాను. మీకు ఏమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? నమ్ముకు పైన హైలైటర్ పెట్టినట్టు కనిపించట్లేదా? మెరుస్తుంది. మరి చిక్స్ చూడండి, కొంచెం గ్లోయినెస్ నాకైతే కనిపిస్తుంది. మీకు వీడియోలు అబ్జర్వ్ చేస్తున్నారా? నేను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫోటో చూసి పెడతాను, చూడండి లాస్ట్లో.
ఇది మీ స్కిన్ ని ఈవెన్ టోన్ గా చేస్తుంది. మీకు పింపుల్స్ స్కార్స్ మార్క్స్ ఏమైనా ఉంటే అవి తగ్గిస్తుంది. ఈవెన్ టోన్ అంటే ఏం లేదండి, మీ ఫేస్ ఒక వైట్ గుండి అక్కడక్కడ బ్లాక్ ప్యాచెస్ ఉంటాయి కదా అవి పోయేలా చేస్తుంది. మరి దీనిలో టొమాటో యాడ్ చేసాం కదా, టొమాటో అనేది న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్ అండి. ఇది ఫేస్ ని బ్లీచ్ చేసేసి మృత కణాలన్నీ తొలగించి ఫేస్ ని బ్రైట్ చేయడంలో యూజ్ అవుతుంది. ఈ విధంగా మీరు దీన్ని వీక్లీ ట్రైస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, వీక్లీ ట్రైస్ పెట్టుకోండి. రిజల్ట్ అనేది మీకు ఈజీగా తెలుస్తుంది. ఒకవేళ డ్రై స్కిన్ అయితే మీరు దీనిలో గ్లిజరిన్ యాడ్ చేయొచ్చు, లేకపోతే హనీ కూడా యాడ్ చేయొచ్చు. ఇది ఈరోజు నా చిట్కా. నా చిట్కా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం ఆ పక్కన ఉన్న గంట నొక్కడం మర్చిపోవద్దు. నేను కలుస్తాను నా నెక్స్ట్ వీడియోతోటి. అంతవరకు బాయ్.